అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ కేకే లేటెస్ట్ సెన్సేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈరోజు రిజల్ట్ డే ఈరోజు రిజల్ట్ డే రోజు అసలు ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమికి ఎవరో గెలబోతున్నారు ఏంటి అని చెప్పి గత చాలా రోజులుగా అంటే మే పదమూడున ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైతే ఉందో పదమూడు తర్వాత రిజల్ట్ కి సంబంధించి అందరిలోనూ ఉత్కంఠుంది ఆ రిజల్ట్కి సంబంధించి ఎవరు గెలుస్తారు ఏంటి అని కూడా అందరూ చూస్తున్న పరిస్థితి కనీసం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనం అడిగితే ఎవరికి ఓటేసాం అని చెప్తే అడిగితే వాళ్ళని వాళ్ళు కనీసం ఎవరికి ఓటేసామో కూడా చెప్పలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి దాంతోపాటు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఒక నిరంకుశ పాలన జరిగింది గత ఐదు సంవత్సరాల్లో దానికి సంబంధించే ప్రజలని భయపెట్టి వాళ్ళని ఏదైతుందో వాళ్ళని మాట్లానివ్వకుండా చేశారు ఇప్పుడు దాకా కూడా మాట్లాడని పరిస్థితి కానీ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఎవరు గెలుస్తారు ఓటు ఎవరు గేసామో చెప్పలేము అన్న భయపడుతున్న ప్రజలకి కేకే అనే ఒక కుర్రాడు వచ్చి నూట అరవై ఒక్క స్థానాలలో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలబోతుంది అని చెప్పాడు అందరూ పిచ్చోడు ఏదో చెప్తున్నాడు అని అనుకున్నారు బట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ట్రెండ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా కేకే ఏం చెప్పాడు భారతీ స్టూడియో టీవీ భారతీ టీవీ స్టూడియోలో నుంచొని కేకే ఏదైతే చెప్పాడో అదే జరిగింది అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను భయపడుతున్నారా టెన్షన్ పడుతున్నారా నెంబర్ చెప్పడానికి అంటే చాలా ఈజీగా చాలా ఈజీగా చెప్పేశాడు ఎలా ఎలా మీరు సర్వే చేశారంటే నేను ఎలా వస్తాను ఇంత నెంబర్ ఎలా వస్తుంది అని చెప్తే ఒకే మాట మీద ఉన్నాడు నేను ఎన్ని క్వశ్చన్ అడిగినా కానీ ఆ మాటని మేరలేదు అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అదే నెంబర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నూట అరవై ఒకటి ఈ నెంబర్ చెప్పాలంటే ధైర్యం కావాలి సర్వే సంస్థలని చెప్పుకొని నార్మల్ గా ఏదో పేపర్ తీసుకొని విడుదల చేసేసి కనీసం కర్నూలుకి స్పెల్లింగ్ కూడా తెలియని సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి కూడా సర్వే చేశాయి అన్ని అన్ని చోట్లకి పంపించేసిన పరిస్థితి కానీ కేకే అనేటోడు నిలబడ్డాడు నుంచున్నాడు సర్వే గురించి చెప్పాడు ఆ సర్వే నిజంగా ఎంత అవుతుంది ఏంటి అనేది ఆయన చెప్పిన నెంబరు ఇప్పుడు స్టిక్ ఆన్ అయిపోయింది అదే నెంబర్ రాబోతుంది దానికి దగ్గరలోనే ఉంది దానికి సంబంధించి కేకే గారితో నేను మాట్లాడటానికి ప్రయత్నించాను బట్ ఆయన ఫోన్ ఏదైతే ఉందో ఈరోజు నాకు తెలిసి ఆయన ఫోన్కి వచ్చిన కాల్స్ ఎప్పుడు ఎవరికి కూడా వచ్చిన పరిస్థితి ఉండదు దానికి సంబంధించి నేను అడిగిన దానికి ఒక వాయిస్ మెసేజ్ ద్వారా పెట్టాడు నేను అడిగాను కేకే గారు మీరు మా స్టూడియోలో భారతీ టీవీ స్టూడియోలో నుంచో మీరు చెప్పిన మాట నూట అరవై ఒకటి నిజంగా ఆ నంబరు దగ్గరగా రాబోతుంది నిజంగా నేను అప్పుడే చెప్పాను మీరు మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఏదైతే చెప్తున్నారు అంటే కనీసం ఓటు ఎవరికైతే చెప్పలేని ఉన్న ప్రజలకి మీరు ఇంత వస్తుంది అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పాను ఆయన ఏమన్నాడు ఏం చెప్పాడు కేకే తన యొక్క ఈ నంబర్స్ మీద దీని గురించి ఆయన ఏం చెప్పాడు అనేది ఒక్కసారి నాకు మెసేజ్ ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు ఒక్కసారి నేను ప్లే చేస్తాను ఒక్కసారి వినండి మిస్ చేసిన కాన్సెప్ట్ ప్రజలకి చెప్తున్నాను మీకు లాస్ట్ టైము టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చింది అంటే టీడీపీకి బిజె వైఎస్ఆర్సీపీకి మధ్య డిఫరెన్స్ టెన్ పర్సెంట్ మాత్రమే బట్ ఇప్పుడు అది దాదాపుగా పది పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అంటే కంపారెటివ్ అప్పుడు టీడీపీ అని కూడా ఉంది వైఎస్ఆర్ ముందు ఉంది ఇద్దరు మధ్య టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ ఉంది దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నట్టు అంటే అది కోటం వల్ల కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి మిస్టేక్స్ రోడ్లు కావచ్చు లెక్కర్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అన్ఎంప్లాయింట్ కావచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఒక టెన్ పర్సెంట్ యాడ్ ఇస్తున్నారు ఇంకో ఐదు పర్సెంట్ జనసేన అవుతుంది పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఏడున్నర పర్సెంట్ చేసుకోగలితే పూజ చేసుకోగలిగితే సమానం అయ్యేవాళ్ళు మోస్ట్లీ అంటే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని ఏడున్నర పర్సెంట్ పుష్ అవుతారు ఏడున్నర పర్సెంట్ వాళ్ళు తగ్గుద్ది ఓకే అప్పుడు ఇద్దరు సమానం అయినారు అంటే ఏడు ఓట్లు అటు అటుగానే తెచ్చుకోగలరు ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ బట్ ఆ ఏడు రిటైర్ కాబట్టి మొత్తం పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది అప్పుడు మీకు హ్యూజ్ ఆఫ్ రిజల్ట్స్ నెంబర్ కనపడుతుంది అర్థమవుతుంది ఆ రిజల్ట్స్ మీకు సీట్లో చాలా తక్కువ అనిపిస్తుంది అంటే కానీ డ్రాస్టిక్ గా పడిపోయింది అలాంటిది లేదు స్టిల్ దేర్ ఆర్ హ్యావింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ స్ట్రాంగ్ హోల్డ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో అదే నెంబర్ మీద ఇప్పుడు అదే నెంబర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఆ నెంబర్ సాధించింది నిజంగా నిజంగా సర్వేలలోనే కేకే ఒక ట్రెండ్ సృష్టించాడు అని చెప్పొచ్చు ఒక ట్రెండ్ని క్రియేట్ చేశాడని చెప్పొచ్చు నార్మల్ గా నూట యాభై నుంచి నూట అరవై దాంతో పాటు నూట ఇరవై నుంచి నూట యాభై అని ఎవడన్నా చెప్తుంటాడు కానీ చిటికేసి దమ్ముతో ధైర్యంతో చెప్పిన ఒకే ఒక వ్యక్తి కేకే నూట అరవై ఒకటి అని చెప్పాడు చాలా వాళ్ళు ఆరా మస్తాన్ లాంటి కొన్ని సంస్థలు సొల్లు కబుర్లు చెప్పాయి సొల్లు కబుర్లు చెప్పిన సొల్లు కబుర్లు ఎన్ని రోజులు చెప్తారు రెండు రోజులు మూడు రోజులు జనాలు కూడా ఆయన కూడా ఆయన కూడా ట్రోల్ చేసిన పరిస్థితి వైసీపీకి సం సంబంధించిన సోషల్ మీడియా ఆ కేకే చెప్పిందంత అబద్ధం ఎవరైతే లగడపాటి రాజగోపాల్ ఏం చెప్పాడో కేకే కూడా మరొక లగడపాటి రాజగోపాల్ అని చెప్పారు కానీ నేను చెప్పింది కరెక్టు నేను చెప్పిన నంబర్ కరెక్ట్ పది నంబర్లో ఐదు నెంబర్లు కాదు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తానని చెప్పి దమ్ముతో చెప్పి కొట్టాడు ఈరోజు ఆ దెబ్బతో వైసీపీ ఏదైతే ఉందో దిమ్మ తిరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కేకే ముందుకు వెళ్ళబోతున్నాను అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది చూద్దాం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి అందరూ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి